శ్రీ శ్రీ దాసులాల్ ప్రసాన్ మా వద్ద బిల్డింగ్ నిర్మాణాలకు కావాల్సిన మిల్లర్లు, లిఫ్ట్లు, వైబ్రేటర్లు, పిన్లు, కాంక్రీట్ సీలింగ్లు ఎళ్లవేళలా అందుబాటులో ఉండబడను. అలానే అతి తక్కువ ఎస్టిమేషన్తో నాణ్యమైన నిర్మాణాలకు లేబర్ అందుబాటులో కలరు. మా అడ్రస్ పాపిరెడ్డి కాలనీ, సేర్లింగంపల్లి, హైదరాబాద్. ప్రొప్రైటర్ సుభాష్ నాయక్. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు 9666815155, 8374996255. గౌరవ ముఖ్యమంత్రి గారికి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అదేవిధంగా మా యువ నాయకుడు మాకు స్ఫూర్తిదాయకం అన్న గృహకళ శాఖ మంత్రి కేటీఆర్ గారికి, అదేవిధంగా మరి మా పితృ సమానులు ఈరోజు మరి మాకు ఇన్ఛార్జ్ కూడా రావడం కూడా సంతోషం అన్న కళ్యాణ్జీ గారి అన్నారు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి, మా ఎంపీ గారికి, మరి ముఖ్యంగా మా ప్రజలందరికీ కూడా, మరి మేము ఏదైతే గతంలో మాకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున అవకాశం ఇచ్చి తీసుకొని మరి రాబోయే రోజుల్లో కూడా మరి ఏదైతే ఈ 1వ తారీఖున ఈ హెచ్ఎంసీ ఎలక్షన్స్ మరి గెలుపు మెజారిటీతో గెలిపిస్తారనే మాకు నమ్మకం ఉంది ప్రజల మీద. ఎందుకంటే మేము మన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి మరి పనిచేసే ప్రభుత్వం మరి ఏదైతే కేసీఆర్ గారు నిర్ణయించిన ఆయన సూచించిన ఆయన అడుగు జాడల్లో నడుస్తూ మరి ప్రజలకేం కాదు ముందు అది తెలుసుకొని మరి శేర్లింగంపల్లి కాన్స్టిట్యూషన్లో మరి గచ్చిబౌలిలో గతంలో మార్చి ఏప్రిల్ వచ్చిందంటే నీళ్లకు కటకటలాడేది. మరి అదేవిధంగా ఇంచుమించుగా ఒక 60 కిలోమీటర్ల మేము పైప్ లైన్ వేయించి మరి ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే మరి అక్కడ తమ్ములు చూస్తూ ఇక్కడ హైఫై కాలనీలు చూస్తూ మరి అన్నింటినీ కూడా మేనేజ్ చేసి మరి 60 కిలోమీటర్ల మంచినీటి వ్యవస్థ అంటే మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా మరి ఇది కేసీఆర్కే దక్కుతుంది, అదేవిధంగా కేటీఆర్ గారికే దక్కుతుంది. మరి మా మీద నమ్మకం ఉంచి మాకు 2వసారి అప్పచెప్పినందుకు మా ప్రజల మీద మాకు నమ్మకంతో మేము కూడా ముందుకు వస్తున్నాం కాబట్టి మాకు ప్రజలంతా కూడా బ్రహ్మరథం పడతారని ఆశిస్తాం. జై తెలంగాణ. 2020న జరిగే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో 105 గచ్చిబౌలి డివిజన్ నుంచి టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కె సాయిబాబా గారిని రాష్ట్ర పార్టీ అధ్యక్షులు కె చంద్రశేఖరరావు గారు నిర్ణయించడం జరిగింది. సాయిబాబా గారు సిట్టింగ్ కార్పొరేటర్. గత 5 సంవత్సరాలుగా ఆయన గచ్చిబౌలి డివిజన్కు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకొని, ప్రజలతో వారికి ఉండే సంబంధాలను దృష్టిలో పెట్టుకొని, వారి పనితీరును కూడా బేరీజు వేసి పార్టీ వారికి 2వసారి అవకాశం ఇచ్చింది. వారు కేసీఆర్ గారి ఆశీస్సులతో, ప్రజల ఆశీస్సులతో 2వసారి ఘన విజయం సాధిస్తారనే నమ్మకం నాకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో 2వసారి తెలంగాణ రాష్ట్ర సమితి గులాబీ జెండాను ఎగురవేయబోతున్నది. 150 డివిజన్లలో ఖచ్చితంగా 100 డివిజన్లను గెలుస్తామనే నమ్మకం, విశ్వాసం నాకున్నది. తెలంగాణ రాష్ట్రం సాధించినప్పటి నుండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గత 6 సంవత్సరాల కాలంలో హైదరాబాద్ పట్టణ అభివృద్ధికి 67,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది. అనేక రోడ్లను 4 లైన్స్గా 6 లైన్స్గా మార్చడం, ఫ్లైఓవర్స్, అండర్ పాస్లను నిర్మాణం చేయడము, పార్కులను అభివృద్ధి చేయడము, అన్నిటికంటే మించి మిషన్ భగీరథ ద్వారా పట్టణంలోని అన్ని బస్తీలకు కూడా త్రాగునీరు అందించే అవకాశాన్ని కల్పించడము, దానికి తోడుగా ఎన్నడూ లేని విధంగా ఇవాళ